ఇవాళ చూస్తున్నాం అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు, అమ్మఒడి కావచ్చు, నేతన్న నేస్తం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, చెప్పుకుంటూ పోతే అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఏ సంక్షేమ కార్యక్రమానికి కూడా లబ్ధిదారుని ఎంపిక చేసేటప్పుడు కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ చూడకుండా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నటువంటి ప్రక్రియ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పారదర్శకంగా జరుగుతున్న పరిస్థితులు. ఒక కొత్త పరిపాలన వ్యవస్థకు చుట్టూ శ్రీకారం చుట్టారు. గ్రామ స్థాయిలో పంచాయతీ ఆఫీస్ తప్ప రెండో విధానం తెలియనటువంటి పరిస్థితుల్లో ఇవాళ సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా, వెల్నెస్ సెంటర్, హెల్త్ సెంటర్ అని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక నూతన పరిపాలన వ్యవస్థకి, కొత్త పరిపాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నాడు నేడు పాఠశాలల యొక్క భవిష్యత్తు ఇవాళ కార్పొరేట్ పాఠశాలలకు తలదన్నే విధంగా పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చడమే కాక, సమూలంగా మార్పు చేయడమే కాకుండా ఇంగ్లీషు బోధనా విధులు కానివ్వండి, డిజిటలైజేషన్ కానివ్వండి, గ్లోబల్గా యూనివర్సల్గా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఇవాళ గ్రామ స్థాయిలోనే, ఎలిమెంటరీ స్థాయిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రతి పేదవాని యొక్క బిడ్డకు నాణ్యతా ప్రమాణాలతో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఒక నూతన విద్యా వ్యవస్థకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.